హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రాజ్. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. జనరల్ గా మనం ఇన్ని రోజులు ఇంట్లో ఆకుకూరలు ఎలా పెంచుకుంటారు, కూరగాయలు ఎలా పెంచుకుంటారు, రూఫ్ గార్డెనింగ్ చూసాం, వర్టికల్ గార్డెనింగ్ చూసాం, కానీ ఇంట్లోనే పండ్ల వృక్షాలు పెంచుకోవచ్చు అని అంటున్నారు లలిత శ్రీ గారు. అదేంటి, పండ్ల వృక్షాలు ఇంట్లో పెంచుకోవచ్చా? ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. కానీ దాదాపు 28 సంవత్సరాలుగా ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ దాన్ని నిజం చేస్తున్నారు లలిత శ్రీ గారు. సో తనకు ఒకసారి హాయ్ చెప్పి ఇవాళ పండ్ల వృక్షాలు ఇంట్లో ఎలా పెంచుకుంటారు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో లలిత గారు. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఒకటి కాదు, 5 కాదు 10 కాదు 15 కాదు, ఏకంగా 28 సంవత్సరాల నుంచి మీరు ఈ బోన్సాయి మొక్కలు పెంచుతూ ఉన్నారు. సో ఇవాళ మా చాలా డౌట్స్ ఉన్నాయి మాకు. యాక్చువల్లీ అసలు ఈ బోన్సాయి అంటే ఏంటి? చిన్న చిన్నగా ఉంటాయి, చాలా సంవత్సరాలు ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మా వాళ్ళందరికీ మీరు క్లియర్ చేయాలి ఇవాళ. తప్పకుండా. సో అసలు ఏంటి మ్యామ్, బోన్సాయి అంటే ఏంటి, ఎక్కడ నుంచి వచ్చింది? బోన్సాయి అంటే జపనీస్ వర్డ్ అండి. బోన్సాయి అది ఒక జపనీస్ వర్డ్ అన్నమాట. బోన్సాయి అంటే ఒక షాలో పాట్, సాయి అంటే అ ట్రీ లైక్ ప్లాంట్. సో బోన్సాయిని మనం ఒక ట్రేలో ఒక చెట్టుని మరుగుజు వృక్షాన్ని చూసుకోవటాన్ని మనం బోన్సాయి అంటాం. బోన్సాయి ఇస్ అ ట్రీ ఇన్ అ ట్రీ. ఒక వృక్షం లాంటి చెట్టుని ఒక ట్రేలో పెట్టాలని మనం బాన్సాయి అంటాం అండి. ఇది దీని ఆరిజిన్ కూడా కొంచెం మనకి కాంట్రవర్సీ అండి. అంటే బాన్సాయి అనేది ఒక జపనీస్ వర్డ్ కాబట్టి మన అది జపాన్ లో పెరిగింది, అక్కడ నుంచి ఒరిజినేట్ అయింది అనుకుంటున్నాం అనమాట. కానీ ఇది చైనీస్ పీపుల్ ఆల్సో క్లెయిమ్ దట్ చైనాలో ఒరిజినేట్ అయిందని. యూరోపియన్స్ అంటుంటారు కాదు, మేము కట్లా కల్చర్ అనేది మేము తీసుకొచ్చాము, మీరు జపాన్ ఎలా అంటారు చైనా ఎలా అంటారని. మన ఏషియన్స్ కూడా కిష్కింద మూలిక హనుమాన్ స్వామి తెస్తున్నప్పుడు అప్పుడు కొన్ని బాన్సాయిస్ ఉన్నాయండి. సో ది ఆరిజిన్ ఆఫ్ బాన్సాయి ఇస్ స్టిల్ కాంట్రవర్సీ. కానీ బాన్సాయి అనేది ఒక జపనీస్ వర్డ్ కాబట్టి మనం వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ బాన్సాయి ఇస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ జపాన్. సో ఇక్కడ మీ గార్డెన్ లో చూస్తే అన్ని బాన్సాయి ఉన్నాయి, మీరు బాన్సాయి స్పెషలిస్ట్ అని మా అందరికి తెలుసు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా కూడా? 28 ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ అయ్యి. ఈ March 23rd కి అక్యుములేటెడ్ 28 ఇయర్స్ ఇంటూ బాన్సాయిస్ అనమాట. ఓకే. ఆ టీచర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కాలేజెస్ లో కూడా టీచ్ చేస్తానండి ఆన్ బాన్సాయి. ఇది ఒక సర్టిఫికేట్ కోర్స్. అంటే ఈ మరుగుజ్జు వృక్షాలు ఎలా పెంచుకోవాలి అందరికీ తెలుసు, మీరు బాన్సాయిస్ అని తెలుసు అన్నారు, బాన్సాయిస్ కాస్ట్లీ అని కూడా తెలుసు చాలా మట్టుకు. బాన్సాయిస్ కాస్ట్లీ ఎప్పుడు వస్తుంది? దాని ఏజ్ బట్టి, వెరైటీ ఆఫ్ ది ప్లాంట్ అండ్ ది స్టైలింగ్ అనమాట. మనకు బాన్సాయిలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఒక బేసిక్ కోర్స్ లో ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ మనకు బాన్సాయి బేసిక్ కోర్స్ చేస్తుంటే 6 స్టైల్స్ నేర్చుకుంటాం అండి. ఆ 6 స్టైల్స్ మేము టీచ్ చేస్తాం అనమాట. గవర్నమెంట్ చాలా మంచి ఇప్పుడు హరితహారం అని అనమాట చాలా ఎంకరేజ్ చేస్తుంది. అలానే మన బాన్సాయి కాలేజెస్ బాన్సాయిని ఇప్పుడు ఇంక్లూడ్ చేశారండి. ఆమె కమిటీ మెంబర్ ఆఫ్ BOS, బోర్డ్ ఆఫ్ స్టడీస్. అంటే సిలబస్ ఇచ్చేస్తాను, సిలబస్ ఫర్ బాన్సాయి. సో దీనికోసం ఒక సిలబస్ ఉంది. అవునండి. ఆ సిలబస్ లో మనం అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, దీని స్టైలింగ్స్ ఏంటి, బాన్సాయి సాయిల్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డినరీ సాయిల్ అనమాట. బాన్సాయి సాయిల్ అంటే ఆ చిన్న ట్రేలో మనకు ఆ వృక్షం లాంటి ఫీలింగ్ రావాలి, కాయలు రావాలి, పండ్లు రావాలి, పూత రావాలి. సో ఆ సాయిల్ తోనే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో బాన్సాయి సాయిల్ షుడ్ బి వెరీ రిచ్. అయితే మనం కిచెన్ కి సంబంధించి చాలా విషయాలు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం మన ఈటీవీ అభిరుచిలో. సో మన పెరటి రుచుల్లో అందరూ కూడా కిచెన్ కి సంబంధించినటువంటి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంట్లో పెంచుకోవచ్చా? ఇవి మామూలు వెజిటేబుల్స్, ఒక టమాటా కానీ ఒక మిర్చి కానీ మనం వృక్షాలనే చేస్తాం కాబట్టి అవి చేయమన్నమాట. అంటే మనకు వృక్షాలలో ఇప్పుడు కిచెన్ లో పనికొచ్చిందంటే ఒక చింత, ఒక మామిడి, ఒక నిమ్మ, ఒక స్టార్ ఫ్రూట్ కానీ, ఒక ఉసిరి కానీ, ఇలాంటివన్నీ మనం బాన్సాయి రూపంలో పెంచుకొని ఫ్రెష్గా దానికి వచ్చినవి మనం వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఒక ఇప్పుడు చింత చిగురు కాలం, మనకి ఇప్పుడు చింత చిగురు వస్తుంటుంది అనమాట. మనం తెంపుకొని పప్పులు వేసుకోవటము, ఒక మామిడికాయ తెంపుకొని పప్పులు వేసుకోవటము, అంటే సీజన్ ప్రకారంగా మనకు ఆ పండ్లు కూడా వస్తుంటాయి. సో మ్యామ్ ఇందాక మాటలు అన్నారు మీరు చింత చిగురు అలా తెంపుకొని పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుందని. సో నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది ఆ చింత చిగురు చెట్టు, ఒకసారి చూడండి బోన్సాయి ఏంటి. తప్పకుండా. ఓకే, యా మన చింత చెట్టు చూస్తున్నాం అండి, చింత చిగురు ఇక్కడ మన చిగురు చూస్తున్నాం కదా. ఇలా మనం ఆ వృక్షాన్ని మనం పెంచుకొని
చింత చిగురు డైరెక్ట్ గా మనం ఇట్లా తెంపుకొని మన కిచెన్ లో వేసేసుకోవచ్చు అన్నమాట. ఇది చెట్టు చూస్తే కింద నుంచి ఉందేమో అనుకున్నాను, ఇప్పుడు చూస్తే ట్రే లో ఉంది. ఒక ట్రే లో మనం పెంచుకోవటానికి మనం ఒక వృక్షం ఒక బాన్సై అంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఉంది మ్యామ్ మీ దగ్గర? ఇది 18 ఇయర్స్ ఓల్డ్ అండి. మీరు ఆ కాండం చూస్తే తెలుస్తుంది మనకి 18 ఇయర్స్ అనమాట. ఆ కాండం కానీ ఆ లావు కానీ ఆ థిక్నెస్ కానీ ఆ స్కేలీ ట్రంక్ లైన్ అది వచ్చేదంతా మనకి ఏజ్ తోనేనండి. అండ్ ఈ షేపింగ్ కూడా దీన్ని ఫార్మల్ అప్రైజ్ స్టైల్ అన్నమాట. బాన్సెస్ లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఆ స్టైలింగ్ ఎలా చేస్తామంటే ఆ మనం నేచర్ ఎలా చూస్తామో వాటిని ఆ డిఫరెంట్ స్టైలింగ్ మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. మనం ఇంకో చెట్టు చూస్తున్నాం అండి, మేడి చెట్టు. ఇదేనా మేడి పండు చెట్టు? అవునండి. మనం చూస్తున్నాం కదా ఎంత థిక్ ట్రంక్ లైన్ ఉంది. ఇది 16 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. పైన చాలా అందంగా కనిపిస్తుంది, చూస్తే కాండం. అవును, చాలా మంచి సైజ్ ఉంది. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ మ్యామ్ ఇది? ఇది 16 ఇయర్స్ ఓల్డ్ అండి. పిందలు కనపడుతున్నాయి మీకు, కాయలు కనపడుతున్నాయి. ఇది ఒకటి తెంపుకుందాం మనం. మేడి పండు, మేడి పండు చూడ మెలిమైండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు. సార్ చూద్దామా? చూడండి, ఇది ఓపెన్ చేయగానే పురుగు వస్తుంది అన్నమాట. ఎగురుతూ ఉంటాయి. ఓకే, ఇది మన ఒరిజినల్ అంటే మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకు బాన్స్ అయిపో చూడండి పొట్టవిప్పి చూడ పురుగులు ఉన్నాయి. అండ్ మన బాన్సెస్ లో రెగ్యులర్ ఫ్రూట్స్ అంటే మనకి నేచర్ లో ఎంత సైజ్ వస్తుందో అంత సైజ్ ఉంటుంది. ఆ మరుగురు వృక్షం అన్ని అంటాం కానీ ఆ ప్లాంట్ ఒకటే స్మాల్ ఉంటుంది. అన్ని ది రెగ్యులర్ ఫీచర్స్ వాట్ వి గెట్ ఇన్ నేచర్. అండ్ ఇంకా ఏమేం చెట్లు ఉన్నాయి మ్యామ్ మీ దగ్గర? మనం ఇంకా మనం దానిమ్మ చూడొచ్చు అండి. దానిమ్మ, నిమ్మ చూడొచ్చు, మామిడి చూడొచ్చు. మనకి కిచెన్ లకు సంబంధించిన అన్ని మనం పెంచుకోవచ్చు అండి. వృక్షాలు అయి ఉంటే చాలు, సపోటా కానీ ఇలాంటి పండ్ల వెరైటీస్ అని. ఇప్పుడు వాళ్ళు రేపు మనం ఇట్స్ ఎ ట్రెండ్ దట్ యూజింగ్ ఫ్రూట్స్ ఇన్ యూర్ కుకింగ్. నిమ్మ తోలు వాడటం జస్ట్ అంటాం మనము, నిమ్మ తోలు చాలా నిమ్మ తోలు వాడటం కానీ ఒక సపోటా తోలుతో వాడటం కానీ. అండ్ పోమిగ్రానేట్ కూడా అండి, దాంతో పాటు జ్యూస్ తోలుతో పాటు జ్యూస్ తీసుకోవటం. సో ఇలాంటప్పుడు మనకి ఇది ఓన్లీ ఆర్గానిక్ నర్సరీ కాబట్టి మనం బాన్సైస్ ఆర్గానిక్ మాన్యూర్ తోనే పెంచుతాం కాబట్టి అంటే మనం ఇంట్లో ఫుడ్ తినాలనుకునేది పెస్ట్ ఫ్రీ ఉండాలని, మందులు కొట్టకుండా మనం ఆర్గానిక్ సేంద్రీయ ఎరువులు వాడి మనం పెంచుకొని దాన్ని మనం పండ్లుగా వాడుకుంటే మన కుకింగ్ లో వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనకి స్ట్రెస్ రిలీవర్, మనకి చాలా సంతోషంగా కూడా ఉంటుంది. నిజమే మ్యామ్, మీరు అన్నట్టు ఇంట్లో పెంచుకుంటే ఆ కిక్కే వేరు. అంటే చెట్లను చూస్తున్నప్పుడు కళ్ళు మనసు చాలా హ్యాపీగా స్ట్రెస్ బస్టర్, స్ట్రెస్ లేకుండా మనకి. సో ఒక వండర్ఫుల్ హాబీ అండి బాన్సైస్ పెంచడం కానీ చెట్లు పెంచడం కానీ. ఇవాళ రేపు అందరిలో బాగానే అవేర్నెస్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. దానిమ్మ అన్నారు, ఒకసారి చూద్దామా? చూద్దాం. మనం దానిమ్మ చూస్తున్నాం అండి. ఓకే, చూడండి చెట్టు తగ్గట్టు కాయలు అన్నమాట. ఇంకోటి ఒక 15 కాయలు ఉన్నాయి దీంట్లో. మన ఒరిజినల్ సైజ్ మనం ఇప్పుడు మేడి చెట్టు పండు చూసాం. ఎలా ఒరిజినల్ బయట అంటే ఎంత సైజ్ అవుతాయో ఉంటాయో అంతే ఉంటాయి, అంతే సైజ్. చెట్టు మాత్రం చిన్నది, చెట్టు ఒకటే చిన్నది. కాయ మాత్రం రెగ్యులర్ సైజ్ వస్తుంది. రెగ్యులర్ సైజ్ కాయ తీసుకునే టైం కి అంటే పింద నుంచి కాయ అవటానికి కొన్ని కొన్ని నిమ్మ చెట్లలో అయితే 1-2 నెలలు పడతాయండి. మన దానిమ్మలో 1 నెల పింద నుంచి కాయ దాకా పట్టేస్తుంది అన్నమాట. ఆ సీజన్ కూడా సేమ్. అంటే చాలా మంది అనుకుంటారు బాన్సై పెంచుకోవటంలో ఏముందో, మన చిన్న మరుగుజ వృక్షాలు ఉంచుకోవచ్చా లేదని కూడా అనుకుంటారు. తప్పకుండా ఇలా కనుక మనం ఇంట్లోనే పెంచుకున్నాం అనుకోండి, ఒక బాన్సై ఇన్ని కాయలు మనం తెంపుకొని డైరెక్ట్ గా తినేయచ్చు, వంటలు కూడా వాడుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ బాన్సై పెంచుకోవాలనుకునే వాళ్ళకి అంటే మీరేమన్నా చెప్తారా? అంటే అవి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, ఆ బాన్సై ట్రేస్ ఎలా ఉంటాయి, దానికి కావాల్సిన సాయిల్ ఏంటి, ఎలాంటి టూల్స్ వాడతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒకసారి మా వాళ్ళందరికి చూపిద్దాం. తప్పకుండా అండి, చూద్దాం. ఓకే, మనం అనుకున్నట్టు అన్ని రెడీగా ఉన్నాయి. ఒక టూల్ బాక్స్ కానీ, ఒక మన బాన్సై కి వాడే వైర్ కానీ, అల్యూమినియం వైర్ అంట అన్నమాట దీన్ని. ఒక మట్టి, బాన్సై కి వాడే మట్టి, బాన్సై సాయిల్ అన్నమాట ఇది. అవునండి, మన బాన్సై ట్రేస్. ఒక శాండ్ వాడతాము. ఒక టూల్ బాక్స్ అంటే మన బాన్సై మనం పర్ఫెక్ట్ టూల్స్ ఉండాలి అన్నమాట. దేనికి ఏది వాడుతుంటాము మనం చూస్తుంటాము, ఏ కొమ్మ ఎలా కట్ చేయాలో చూస్తాం మనం. ఇప్పుడు ఈ టూల్ బాక్స్ లో అసలు ప్రొఫెషనల్ టూల్ బాక్స్, ఒక బాన్సై ఆర్టిస్ట్ దగ్గర ఒక ప్రొఫెషనల్ టూల్ బాక్స్ ఉంటుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఒకసారి చూద్దాం. ఓకే, ముందుగా నాకైతే ఏదో ఒక చిన్న చెయ్యి లాగా కనిపించింది. అవునండి, ఇది మనం ఒక చెట్టుని ఒక వృక్షంగా మనం ఒక బాన్సైగా చూపించాలి. సో ట్రీ ఇన్ అ ట్రే. సో వృక్షం అనగానే మనకి ఏరియల్ రూట్స్ కానీ ఒక
వేర్లు కానీ కనపడుతుండే ఈ టూల్ దానికి పనిచేస్తుంది అని మనం మట్టి తీసేస్తుంటాం అన్నమాట. మొదటి దగ్గర మట్టి తీసేసి ఆ వేర్లు కనపడేటట్టు చేస్తాం. మట్టి తీసేయటానికి ఈ టూల్ పనికొస్తుంది. మనం ఇది నెక్స్ట్ది చాప్ స్టిక్ అంటాం. మనం చాప్ స్టిక్ తీసుకురావటం, మనం ఎయిర్ పాకెట్స్ ఎక్కడ ఉండకూడదు అన్నమాట. ఒక చెట్టు పెట్టేసినాక ట్రేలో దానికి ఎయిర్ పాకెట్స్ ఎక్కడ ఉండకూడదు అంటే మట్టి మనం చేత్తో ఒత్తి పట్టుతాం అన్నమాట. ఎక్కువ మట్టుకు చెట్టు ఇట్లా ఒత్తేసి ఏమి ఎయిర్ పాకెట్స్ లేకుండా చేస్తుంటాం. పెద్ద కుండీలు అయితే మన బాన్స్ అయినా కానీ చిన్నగా వస్తుంది. సో ఈ పాకెట్ విత్ చాప్ స్టిక్ ఓకే దీంతో చేస్తాం. ఓకే వండర్ఫుల్. గాలి పోకూడదు లోపలికి. గాలి పోయిందంటే మనకి రూట్స్ ఎండి డ్రై అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎయిర్ పాకెట్స్ లేకుండా చూసుకునేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరల్ గా ఒక చాక్ పీస్ ఉంటుందండి మాస్టర్స్ దగ్గర. అండ్ ఒక ప్లాంట్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక బాన్సై చేయాలనుకుంటున్నప్పుడు ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ ఉంటుందండి బాన్సైస్ కి. మనం ఫ్రంట్ బ్యాక్ అది మనం మార్క్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ ప్లాంట్ ని మనం ఇట్లా ఒక రొటేటింగ్ టేబుల్ లో పెట్టుకుని అంటే రొటేటింగ్ టేబుల్ మనకి ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తాం. ఒక చెట్టు చూడగానే డిఫరెంట్ యాంగిల్స్ లో చూడాలి ఏది ఫ్రంట్ డిసైడ్ చేస్తాం ఏది బ్యాక్ డిసైడ్ చేస్తాం అన్నమాట. అప్పుడప్పుడు మనం పొరపాటు పడకుండా ఒకసారి ఫ్రంట్ డిసైడ్ చేసినాక దానికి ఒక మార్క్ చేస్తాం అన్నమాట. ఒక చాక్ పీస్ తీసుకొని ఇది ఎప్పటికీ ఇదే ఫ్రంట్. బాన్సై ఇస్ ఎ లైవ్ ఆర్ట్. అంటే బాన్సై ఇస్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ప్లాంట్ ఆల్సో. అంటే ఒక అందంగా తీర్చిదిద్దుకొని ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా మనం చూస్తుంటాం బాన్సైని. నేచర్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్ని మన ట్రీలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఒక బాన్సైలో మనం చూపించాలి. అలా చూపిస్తున్నప్పుడు ఒక ఫ్రంట్ బ్రాంచ్ ఒక బ్యాక్ బ్రాంచ్ ఉంటాయి అన్నమాట. మనం మార్క్ చేసుకోవటానికి ఒక చాక్ పీస్ తీసేస్తాం. అంత ఈజీ అయితే ఏం కాదు. ప్యాషన్ ఉంటే ఏదైనా చేయగలరు. చాలా ప్యాషన్ ఉంటే తప్పే. ప్యాషన్ ఉండాలి. ప్లాంట్స్ అంటే ప్యాషన్ ఉండాలి. నెక్స్ట్ అండి మనం ఇప్పుడు ఇది చూస్తాం. ఇవి చాలా టూల్స్ చూస్తున్నాం అంటే ఇవి డిఫరెంట్ సైజెస్ అండి. వీటిని స్నేర్ కట్టర్స్ అంటాం. ప్రొఫెషనల్ ఇంటూ దిస్ సో డిఫరెంట్ టూల్స్ ఉండాలి. అన్ని ఏవి అంటే చిన్న కొమ్మ అనుకోండి లోపలిపోయి కట్ చేస్తాం. పై పైన చిగుళ్ళు ఇవి మామూలుగా బయట నుంచి బ్రాంచెస్. ఇది ఇన్సైడ్ బ్రాంచెస్ అంటే మనం ఒక ఒక చెట్టు మీద వర్క్ చేస్తున్నప్పుడు లోపల నుంచి నేను ఇట్లా జరుపుకోవటం వీలు లేకపోయినా టూల్ పోయేసి కట్ చేస్తాను. ఇన్సైడ్ బ్రాంచెస్ దిస్ ఇస్ ద రెగ్యులర్ టూల్ వాట్ వి యూస్ అసలు వర్కింగ్ గా పర్పస్ఫుల్ గా అన్ని స్నేర్ కట్టర్స్ స్నేర్ కట్టర్ అంటాం అన్నమాట. ఓకే సో బోన్సాయ్ కి సంబంధించి ఈ టూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది మనం కాన్కేవ్ కట్టర్ అంటాం అండి. అంటే కాన్కేవ్ కట్టర్స్ మనం ఆ బ్రాంచ్ కట్ చేసేటప్పుడు మొదలు అంటే బ్రాంచెస్ కాకుండా మొదలు కట్ చేసేటప్పుడు మనకి పనికొస్తాయి అన్నమాట. దిస్ ఇస్ లార్జ్ కాన్కేవ్ కట్టర్ ఇస్ స్మాల్ మీడియం సైజ్ కాన్కేవ్ కట్టర్. ఇవి చాలా షార్ప్ ఉంటాయండి. ఇవి అట్లీస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఇవి మనం జపాన్ నుంచి తెస్తుంటాం ఈ టూల్స్. ఇవి చాలా చాలా షార్ప్ ఉంటాయి. మాస్టర్స్ హు కట్ ద ఫింగర్స్ ఆల్సో దీంతో అంత షార్ప్ ఉంటాయండి. కట్ అయిపోయింది మ్యామ్ అలా పెడితే. అండ్ ఇదేంటి మ్యామ్? ఇప్పుడు మనం ఒక వైర్ కట్ట చూస్తున్నా అంటే మనం వైర్స్ యూజ్ చేస్తాం. ఈ అల్యూమినియం వైర్స్ యూజ్ చేస్తాం. దీని గురించి కూడా ఇప్పుడు చెప్తాను నేను. ఈ వైర్ కట్ చేయడానికి మనకు వైర్ సెపరేట్ వైర్ కట్టర్ పెట్టుకోవాలి. తప్పనిసరిగా ఒక బాన్సై టూల్ బాక్స్ లో వైర్ కట్టర్ ఉండాలి అన్నమాట. ఇది రూట్ కట్టర్. మనకి పెద్ద పెద్ద లావ్ రూట్స్ కట్ చేసే ఉంటాయి. అందుకోసమే మనం ఒక రూట్ కట్టర్ పెట్టించాం. ఇది రెగ్యులర్ మనం గార్డెనింగ్ టూల్ అండి. ఈ రెగ్యులర్ టూల్ ఎందుకు వాడాలంటే మనకు పర్ఫెక్షన్ కావాలి. బాన్సైలో ఏంటంటే ఎక్కడ కొమ్మ కట్ చేయాలి ఎక్కడ ఉంచాలి అనేది మనకి పర్ఫెక్షన్ కావాలన్నమాట. సో రెగ్యులర్ ఇస్ రియలీ రెగ్యులర్ గానే వాడుతూ ఉంటాం మామూలుగా పై పైన కట్ చేస్తూ తీసేయటానికి. బట్ ఎక్కడ కట్ చేయాలి ఏది కట్ చేయాలి ఏది చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. అది నాకు తెలిసి అందరికీ తెలిసి ఉండదు. దిస్ ఇస్ ఎ సా. ఎక్కువ రూట్స్ ఉండి మట్టి తీసేయాల్సి వస్తే ఇది వాడుతుంటాం అన్నమాట. ఇది కొంచెం పాత సినిమాలో ఇలా నొక్కగానే వస్తుంది. సో అలాగే ఉంది. ఆల్మోస్ట్ చాలా షార్ప్ ఉంది మ్యామ్. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ వైర్స్ కూడా ఒక టూల్ బాక్స్ లో మనం ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాం అండి. చిన్న చిన్న ముక్కలు ఈ వైర్ మళ్ళీ రీయూజ్ చేస్తుంటాం అన్నమాట. ఒక్కసారి చెట్టుకు వైరింగ్ చేసినాక మళ్ళీ దాన్ని ఎప్పుడు తీస్తుంటాం ఒక 2 మంత్స్ కి అది మళ్ళీ రీయూజ్ చేయొచ్చండి. ఇది ఒక జనరల్ మన శాండ్ పేపర్ అండి రబ్బింగ్ కి మన టూల్ మెయింటెనెన్స్ అన్నమాట. ఆ షార్ప్ గా ఉండడానికి మనం మధ్య మధ్యలో దీంతో షార్ప్ చేసుకుంటూ ఉంటాం. ఆ టూల్ షార్పింగ్ కి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ది టూల్స్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు ఉంచినా తడి ఉండకూడదు. మనం మళ్ళీ రిటర్న్ మన బాక్స్ లో పెట్టేసేటప్పుడు తడి లేకుండా బాగా తుడిచేసి మట్టి వంటకుండా అంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటేనే మనకు ఆ లైఫ్ ఇస్తుంది. ఇవన్నీ నైలాన్ మెష్ అండి. మస్కిటో మెష్ అని కూడా అంటాం మనం. ఇది దేనికి? ఇది మన డ్రైనేజ్ హోల్స్ క్లోజ్ చేయడానికి. మామూలుగా హార్డ్వేర్ షాప్స్ లో దొరుకుతాయి అన్నమాట ఆ మెష్. ఇది ఎప్పుడన్నా సడన్ గా మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు చెట్టు మీద వర్క్ చేస్తున్నప్పుడు
అప్పుడప్పుడు కొమ్మ ఇరిగిపోతుంటుంది. సో వెంటనే యాక్షన్ తీసుకోవాలంటే ఏదైనా మనం ఇట్లాంటి ఒక తాడు పెట్టుకుని కట్టేస్తే, గాలి పోకుండా కట్టేస్తే అది మొక్క నిలదొక్కునే అవకాశం ఉందన్నమాట. సో ఆల్వేస్ యూ హావ్ టు క్యారీ మన ఫస్ట్ ఎయిడ్ లాగా. ఓకే, సో ఇది బాక్స్ చూడటానికి ఇంతే ఉంది, కానీ నాలాగా ఓపెన్ చేస్తే మాత్రం ఎన్ని టూల్స్ ఉన్నాయో, ఎన్ని టూల్స్ ని బోన్సాయి కోసం యూజ్ చేస్తారు ప్రొఫెషనల్స్ అందరు కూడా. సో లలిత శ్రీ గారు చాలా చక్కగా అన్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మరి బోన్సాయికి సంబంధించి ప్రొఫెషనల్స్ వాడేటటువంటి టూల్స్ ని మనం ఆల్రెడీ చూసాం. ఇక నా ముందు కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి మ్యామ్, అసలు నాకు ఒక డౌట్, మేజర్ డౌట్, ఈ బోన్సాయి సోర్స్ ఆఫ్ కలెక్షన్ అంటారు కదా, ఎక్కడ నుంచి వస్తుంది ఆ సోర్స్ అంతా? చాలా మంచి క్వశ్చన్ రాజ్. అంటే మనకు బోన్సాయి ఒకటి చేయాలనుకుంటే విత్తనాలు వేసుకొని, ఇప్పుడు ఒక మేడి చెట్టు చూసాం, దాన్ని ఒక చింతకాయలు మన విత్తనాలు వేసుకుని కూడా బోన్సాయి చేసుకోవచ్చు. కానీ మనం ఈ రోజు ఏం తెలుసుకుంటే, ఈజియెస్ట్ వే టు డూ ఏ బోన్సాయి, కటింగ్స్ ద్వారా కూడా మనం బోన్సాయి చేసుకోవచ్చు. అంటే ఏదైనా చెట్టు నచ్చింది నాకు, ఆ కటింగ్ బతుకుతుంది. ఇప్పుడు ఈ చీమ చింత చెట్టు మనం చెట్టు తెప్పించుకోవాలంటే కటింగ్స్ ద్వారా కూడా బతుకుతుంది. ఒక విత్తనం వేసుకొని ఒక బోన్సాయిగా తయారు చేయాలంటే ఇట్స్ ఎ వెరీ లెంతీ ప్రాసెస్. ఒక కటింగ్స్ ద్వారా మనం బోన్సాయి చేసుకోవచ్చు. ఒక నర్సరీ సాప్లింగ్ అంటే ఇలా మనం ఒక చెట్లు కొనుక్కొచ్చుకొని నర్సరీ దగ్గర నుంచి గుబురుగా ఫ్రెష్ గా హెల్దీగా ఉన్న ప్లాంట్ సెలెక్ట్ చేసుకుని అలాంటి చెట్లతో కూడా మనం బోన్సాయి చేయొచ్చు. లేదా అంటు కట్టిని కూడా మనం బోన్సాయిగా చేయొచ్చు. దిస్ ఆర్ ది డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ బోన్సాయిస్ అన్నమాట. కానీ మనం ఈజియెస్ట్ వే ఏంటంటే ఒక ప్లాంట్ తెచ్చుకోవడం. ఇంకోటి అండి, ఒక వైల్డ్ కలెక్షన్స్ ద్వారా కూడా మనం బోన్సాయిస్ చేసుకోవచ్చు. ఒక వైల్డ్ కలెక్షన్ అంటే మనం రైనీ సీజన్ ఇఫ్ యూ గోయింగ్ ఫర్ ఎ రైడ్ ఆన్ అవుట్స్కర్ట్స్, మన గోర్ల మీద గుర్ల మీద అక్కడక్కడ మనకి బాగా పడి మొలిచిన చెట్లు కనపడుతుంటాయి. ఒక మేడి చెట్టు కానీ, ఒక చింత చెట్టు కానీ, ఒక రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, ఇలాంటివన్నీ కనపడుతుంటాయి అన్నమాట. అలాంటివి కూడా మనం సోర్స్ చేసుకొని ఒక ట్రేలో పెట్టుకొని దాన్ని పెంచుకోవచ్చు. కానీ మనం యాజ్ ఎ బోన్సాయి బిగినర్, ఒక బోన్సాయి చేద్దాం అనుకుంటున్నాను నేను, నాకు ఈజియెస్ట్ వే ఏంటి, ఎలా నేను చూడాలి ఒక చెట్టుని? నాకే చెప్పండి మ్యామ్, నాకే ఈజీగా కావాలనుకోండి చెప్పండి. మనం ఒక నర్సరీలో ఒక వాక్ చేస్తాం రాజ్. వాక్ చేసినాగా నాకు ఏది హెల్దీగా ఉంది, నేను ఒక పండ్ల వెరైటీ కోసం చూస్తున్నాను. సో ఇక్కడ మనకి రెండు పండ్ల వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇది నిమ్మ చెట్టు, ఇది చీమచింత. సో నాకు హెల్దీగా ఉంది, బాగా ట్రంక్ లైన్ కూడా అట్లీస్ట్ ఫింగర్ థిక్నెస్ ఉంది. మన ట్రంక్ లైన్ వెతుక్కునేటప్పుడు అట్లీస్ట్ ఫింగర్ థిక్నెస్ ట్రంక్ లైన్ వెతుక్కోవాలన్నమాట. ఫింగర్ థిక్నెస్ ఉంది, హెల్దీగా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో దాన్ని నేను ఒక వృక్షం లాగా షేప్ చేసుకోవచ్చు, దీనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, అలా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక నిమ్మ చెట్టు చూసాం అనుకోండి, నిమ్మ చెట్టు కూడా మనకి మంచిగా పండ్లతో ఉంది, బాగా గ్రోత్ ఉంది, కానీ దీనికి అప్పుడప్పుడు ఆకు ఇట్లా రాలిపోతూ ఉంటుంది, అది మామూలే అండి. ఆ థిక్నెస్ కానీ ఆ ఫర్మ్నెస్ ఉంది, ఆ ప్లాంట్ లో ఒక ఫర్మ్నెస్ ఉంది అనమాట. సో ఇది ఆల్సో ఇస్ సూటబుల్ ఫర్ బోన్సాయి. దీన్ని మన బోన్సాయి ఎలా చేయాలో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. దీనికి కావాల్సిన మట్టి ఇది జనరల్ గా ఎక్కడైనా దొరుకుతుంది? రెగ్యులర్ గా అయితే అన్ని చెట్లకి వాడేలాగా కనిపించట్లేదు. అవునండి, మనం ముందుగా అనుకున్నాం కదా బోన్సాయి సాయిల్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డినరీ సాయిల్. సో బోన్సాయి సాయిల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది 60% సేంద్రీయ ఎరువులు, 20% ఎర్రమట్టి, 20% ఇసుక, 60% ఆర్గానిక్ మాన్యూర్ ఉంది. సో ఇదంతా మిక్స్ అయ్యింది ఆల్రెడీ, ఇదంతా మిక్స్ అయ్యున్న సాయిల్. సాయిల్ ఓకే, ఆర్డినరీ కన్స్ట్రక్షన్ శాండ్, 60% సేంద్రీయ ఎరువులు అంటున్నారు. అంటే ఆ 60% ఏమేమి ఉన్నాయి అది మనం, ఇది సేంద్రీయ ఎరువులు అంటే మనం మగ్గులో పెట్టించాము, ఇది ఓన్లీ ఎరువు. ఓకే, ఈ ఎరువునే మనం ఈ సాయిల్ లో కలిపి మిక్స్ చేసామండి. ఈ ఎరువులో 60% ఇది ఉన్నాయి. ఆ ఎరువు, ఆ ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఏంటి, హౌ టు ప్రిపేర్ దిస్ ఆర్గానిక్ మాన్యూర్. 60% ఆర్గానిక్ మాన్యూర్ లో మనం ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ కాస్టర్ కేక్, నీమ్ కేక్, ఆమ్దర్ చెక్క, వేప చెక్క, కౌడంగ్, గోట్, హార్స్ పిక్, బోన్ మీల్, లీఫ్ బోన్, ఇవన్నీ 8 ఇంగ్రీడియన్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. అవన్నీ ఎండపెట్టి ఒక 3 నెలలు మనం 8 కంటైనర్ లో ఉంచాం అనుకోండి, క్రష్ చేస్తాం. ముందు దాన్ని ఎండపెట్టి క్రష్ చేసి సీవ్ చేయాలి, జల్లెడ పట్టాం. జల్లెడ పట్టిన దాన్ని మంచిగా మనం నీళ్ళు కొంచెం యాడ్ చేసి ముద్ద కట్టేంత కన్సిస్టెన్సీ, బాల్ కన్సిస్టెన్సీ అన్నమాట, దాన్ని ఒక 8 కంటైనర్ లో పెట్టించండి ఒక 3 మంత్స్. 3 మంత్స్ తర్వాత బాగా బూజ్ వస్తుంది, దాన్ని ఇప్పుడు ఈ సాయిల్ లో యాడ్ చేసుకుంటాం. అంటే దట్ రిచ్ ఇస్ బోన్సాయి సాయిల్, చాలా రిచ్ సాయిల్. ఇది సేకరించడానికి మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, పట్టుదల ఉండాలి. అంటే ఇఫ్ దేర్స్ ఎ విల్ దేర్స్ ఎ వే, తప్పనిసరిగా. మనం ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇవన్నీ మనం ఈజీలీ అవైలబుల్ సోర్స్. 60% సాయిల్ ఏదైతే ఉందో అది అలా దొరుకుతుందా, ఆర్ అన్ని మనం సెపరేట్ సెపరేట్ గా తెచ్చి మిక్స్ చేయాలి? మన బోన్సాయి సాయిల్ మనం చేసుకుంటున్నాం, మనం ప్రిపేర్ చేస్తున్నాం.
ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఇది మీరు ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసింది ఆర్గానిక్ మాన్యూర్, ఆర్గానిక్ బాన్సై మాన్యూర్. ఆ ప్రిపేర్ చేసిన దాన్ని మనం 60% దీంట్లో కలిపాం. ఇప్పుడు ఎర్రమట్టి ఇసుక మాన్యూర్ ఉంది, బాన్సై సాయిల్, అది సేంద్రీయ ఎరువులు, ఇదేమో సాయిల్, బాన్సై సాయిల్. సో ఫైనల్ గా మనం బాన్సాయికి దీన్ని వాడతాం. అన్ని మిక్స్ చేసి ఎంత రిచ్ గా ఉందంటే సాయిల్ బాన్సాయి, ఇది అసలు వండర్ఫుల్. మరి ఇక్కడ నా ముందు ఇవి వైర్స్ కనిపిస్తున్నాయి, తర్వాత రెండు ట్రేలు కూడా కనిపిస్తున్నాయి, వీటి గురించి కూడా చెప్పేస్తే. ఈ ట్రేస్ కూడా మనకి బాన్సాయిస్ తగ్గట్టే ఉండాలండి. వందల సంవత్సరాలు మనం వృక్షాలను మనం బాన్సాయిగా వాడుతున్న అంటున్నాం కాబట్టి వందల సంవత్సరాలు బతికే వృక్షాలని మనం బాన్సాయిగా చేస్తాం. మన ట్రేస్ కూడా 100 ఇయర్స్ ఉండేటట్టు ప్రిపేర్ అయి ఉంటుంది. అలాంటి మెటీరియలే వాడాలన్నమాట. సో బాన్సాయికి సెపరేట్ గా ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. అవును, బాన్సాయి ట్రేస్ అంటాం అండి వీటిని. ద హీటెడ్ అంటే 1200 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్, అంటే దే కాంట్ బ్రేక్ ఓపెన్. ఒక ప్లాంట్ దీంట్లో పెట్టామంటే మనం మర్రి చెట్లు అవన్నీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే అవి ఒక ఫ్లోరింగ్ కానీ ఒక గోడలు కానీ పలగొట్టగలదు, దానికి అంత కెపాసిటీ ఉంది. అలాంటి చెట్టు, ఒక మర్రి చెట్టు నేను దీంట్లో పెడుతున్నానంటే ఇట్ కాంట్ బ్రేక్ ఓపెన్ దిస్ ట్రీ. సో చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కింద వెళ్ళిపోతే తీరిపోతుంది, కానీ ప్లాంట్ కాంట్ బ్రేక్ ఓపెన్ దిస్ ట్రీ అనమాట. సో ఇలాంటి ట్రేస్ మనం బాన్సాయికి వాడతాం. దీనికి 2 డ్రైనేజ్ హోల్స్ కూడా ఉన్నాయి చూస్తుంటే. ఇలాంటిది మనం ఒక మెష్, నైలాన్ మెష్, మన మస్కిటో మెష్ ఇంతకుముందు చూసుకున్నాం, అలాంటి ఇట్లా క్లోజ్ చేస్తుంటాను డ్రైనేజ్ హోల్ని, అది దాన్ని వాడుతుంటాం అనమాట. ఇలా క్లోజ్ చేస్తాం, ఇలా క్లోజ్ చేసుకుని ఇప్పుడు మనం మట్టి పోసుకుంటాం. రెండు హోల్స్ ని, డ్రైనేజ్ హోల్స్ ని క్లోజ్ చేసి మట్టి పోసుకుంటూ ఉంటాం అనమాట. ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రేస్ ఇస్ ఎస్పెషలీ మేడ్ ఫర్ బాన్సైస్. ఇక్కడ వైర్స్ ఉన్నాయి మ్యామ్, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి థిక్నెస్. అవునండి, ఇది కూడా అల్యూమినియం వైర్ అండి. మనం బాన్సాయి ఒక కొమ్మను బెంచ్ చేయాలంటే ఇంకా మీరు చెప్తున్నట్టు డిఫరెంట్ థిక్నెసెస్ ఉన్నాయండి, డిఫరెంట్ గేజ్ ఉంది అనమాట. ఒకటి లావుది, సన్నది, మీడియం సైజ్. సో మన కొమ్మ పట్టి నేను వైర్ వాడుతుంటాను. ఎలాంటి కొమ్మ, నాకు లావు కొమ్మ ఉంది అనుకోని, లావు మొదలు ఉంది అనుకోని, నేను అన్నిటికన్నా థిక్ వైర్ వాడుతుంటాను. సో మన కొమ్మను బట్టి మనం వైర్ యూజ్ చేస్తుంటాం అనమాట. సో ఒక స్టూడెంట్ వాడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ గేజెస్, ఒక 4 సెట్స్ 4 మీటర్స్ వైర్స్ ఇలా వాడుతూ ఉంటాం, యూజ్ చేస్తుంటాం. దిస్ ఇస్ స్టూడెంట్ మెటీరియల్, ఒక సెట్ లాగా ఇస్తుంటాం అనమాట స్టూడెంట్ కి. ఇప్పుడు మనం వాడేటప్పుడు కూడా డిఫరెంట్ సైజెస్ యూజ్ చేస్తూ షేప్ తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఓకే లలిత శ్రీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు మా అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, బోన్సాయికి సంబంధించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, అంటే వాటికి సంబంధించిన వస్తువులన్నింటినీ చూసాం, వాటన్నిటిని మనం ఎలా యూజ్ చేస్తాం, బోన్సాయి మనం నాటినప్పటి నుంచి పండ్లు కాసే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మీ రాజ్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.